రాష్ట్ర స్థాయిలో రాజకీయంగా సుస్థిర స్థానం కల్పించుకున్న సీనియర్ రాజకీయ నాయకుడు బొడ్డు భాస్కర్ రామారావు మృతి బాధాకరమని పెద్దాపురం వైసీపీ కోఆర్డినేటర్ దావులూరు దొరబాబు పేర్కొన్నారు. పెద్దాపురంలో ఆయన క్యాంపు కార్యాలయంలో పెద్దాపురం మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్సీ బొడ్డు భాస్కర్ రామారావు మృతికి సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బొడ్డు భాస్కర్ రామారావు పెద్దాపురం నియోజకవర్గం ప్రజలతో విడదీయని అనుబంధం ఉందని పలువురు వైసీపీ నాయకులు పేర్కొన్నారు. కార్యక్రమంలో పెద్దాపురం మున్సిపల్ వైస్ చైర్మన్ నెక్కంటి సాయి ప్రసాద్, సామర్లకోట మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి వెంకట అప్పారావు చౌదరి, పెద్దాపురం చేనేత సొసైటీ అధ్యక్షుడు ముప్పన వీర్రాజు, కనకాల సుబ్రహ్మణ్యేశ్వరరావు, గవరసాన సూరిబాబు, గుండం రాజబ్బాయి, ఎండ్రూ సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. సీనియర్ రాజకీయ నాయకులు, మా కుటుంబానికి ఎంతో ఆప్తులు, మంచి స్నేహితులు, ఈరోజు కరోనా మహమ్మారి వలన అటల్మాన్ చరణం విధంగా చాలా విశ్వాంతికి లోనయ్యా. ఆయన పంచాయతీ సర్పంచ్గా రాజకీయ ప్రస్తావన మొదలుపెట్టి సమితి అధ్యక్షులుగా, జిల్లా పరిషత్ అధ్యక్షులుగా, పలుమార్లు నియోజకవర్గానికి శాసనసభ్యులుగా, తర్వాత శాసనమండలి సభ్యులుగా, ప్లానింగ్ బోర్డ్ వైస్ చైర్మన్గా ఆయన చేసినటువంటి సేవలు, అలాగే పెద్దాపురం నియోజకవర్గానికే కాకుండా జిల్లాలో కూడా ఆయన యొక్క శైలితో గుర్తింపు తెచ్చుకున్నటువంటి మంచి నాయకుడు. అటువంటి నాయకుడు ఈరోజు లేకపోవడం నిజంగా చాలా బాధాకరంగా ఉంది. ఆయన యొక్క ప్రజలకు చేసినటువంటి సేవలను స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి మంచి పనులు అవన్నీ అందరం గుర్తు చేసుకుని ఈరోజు ఆయన యొక్క పవిత్రమైన ఆత్మకు శాంతి కలగాలని మేమందరం కోరుకుంటూ ఉన్నాం. అలాగే మా తరఫున, పెద్దాపురం నియోజకవర్గ తరఫునందరి తరఫున ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా మా ప్రగాఢ సానుభూతిని తెలియపరుచుకుంటూ ఇటువంటి కష్టకాలంలో ఆయన కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ యొక్క పరమేశ్వర అండగా ఉండాలని ఆ దేవుడిని